తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ చంద్రహారం కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు భార్యకు ఒక్క నగ అయినా చేయించేవాడు కాడు ఒకనాడు పొరిగింటి పుల్లయ్య తన భార్యకు ఐదు వందల రూపాయలు పెట్టి చంద్రహారం చేయించాడు పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మిల్లో వేసుకొని ఒకసారి ఊరంతా వస్తూ సుందరమ్మకు కూడా కనబడి వెళ్ళింది ఆ చంద్రహారాన్ని చూసినది మొదలు సుందరమ్మకు నిద్రపట్టలేదు అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుపట్టింది ఎందుకే దండగా కూటికే గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్లాచూలు లేదు కాని వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కుపుడకైనా చేయించరు అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను తిట్టాడు పోలయ్య ఒళ్ళూపై తెలియకుండా డబ్బు తగిలేసుకోవటం కాక ఇరుగు పొరుగు వాళ్ల కాపరాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకవేశాడు భార్య ఎంతో ముచ్చడబడి అడిగిన చంద్రహారం కొనటానికి మటుకు ఎంత బతిమిలాడినా గోపయ్య ఒప్పుకోలేదు ఆమె మెళ్ళో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమో అని సుందరమ్మ ఓలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం అరువు తీసుకొని చంద్రహారం తన మెడలో వేసుకొని భర్త వద్దకు వచ్చింది ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమో అనే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు బేగిరం వెళ్ళి వాళ్ల నగ వాళ్లకు ఇచ్చేసిరా అని అన్నాడు బోలెడంత పని ఉంది రేపు ఉదయం ఇస్తాను అన్నది సుందరమ్మ ముఖం మార్చుకుని ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్ధాగా తన భర్త దగ్గరికి పరుగెత్తుకు వచ్చి ఏమండీ మీరు కాని పొరపాటున ఒక రాత్రివేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు కదా వాళ్ల చంద్రహారం ఇచ్చేశావా ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య ఆ దుర్ధాపడ్డాడు చంద్రహారం బొట్టుపెట్టలో లెండి ఇంటో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టుపెట్ట తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు ఇంకేముంది సుందరమ్మ శోకాలు ఆరంభించింది గోపయ్యకు ప్రాణాలు పైనే పోయాయి బుద్ధి తక్కువదానా అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు దారపోసి నగ చేయించి వాళ్లకు ఇవ్వాలి కదా అని అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త ఒట్టి నిద్రమొహం తలుపు మీరు తెరపకపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారి ఇంట్లో ఇచ్చిరా అజాగ్రత్త వల్ల ఇంతకు ముందు అయిన శాస్తి చాలు అని అన్నాడు సుందరమ్మ భర్త మాటలు విన్నట్టే ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకొని ఇది మనదేలేండి నేను చంద్రహారం బొట్టుపెట్టలో పెట్టలేదు చందుగాయ పెట్టలు పెట్టి పొరబడ్డాను అది తర్వాత కనబడితే ఆరోజే దాన్ని పోలయ్య గారి ఇంట భద్రంగా ఇచ్చేశాను కనుక పోలయ్య గారికి మనం ఏమీ చెయ్యించి ఇవ్వనవసరం లేదు అని అన్నది భార్య గడుసుతనానికి గోపయ్య ఏ మాట అనలేకపోయాడు